లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా యాప్ హాయ్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్యామిలీ లా విత్ కావ్య మై ఫ్రెండ్ అండ్ మీ నివేదిత సో ఇంతకు ముందు మన ఎపిసోడ్స్ లో మనం మాట్లాడింది హిందూ లా కింద డివోర్స్ అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ సో ఈ రోజు మనం మాట్లాడిపోయేది అండర్ ముస్లిం లా అండ్ క్రిస్టియన్ లా ఆల్సో విల్ యూ కవర్ టుడే టు కవర్ ముస్లిం లా దాంట్లో మ్యారేజ్ అండ్ డివోర్స్ కవర్ చేద్దాము వాట్ ఆల్ కమ్ అండ్ హిందూ లా అండ్ ముస్లిం లో చాలా భిన్నంగా ఉంటుందా యా హిందూ లో మన అన్ని పర్సనల్ లాస్ తీసుకుంటే హిందూ లా క్రిస్టియన్ లో ముస్లిం లో అన్ని విభిన్నంగా ఉంటాయి అంటే మ్యారేజ్ అంటే దగ్గర నుంచి డివర్స్ ఎలా తీసుకోవచ్చు అన్ని వేరీ అవుతాయి సో రూల్స్ రెగ్యులేషన్ పిటిషన్ ఎవ్రీథింగ్ ఎస్ ఎవ్రీథింగ్ విల్ వేరీ ఇవాళ మనం ముస్లిం లా గురించి ఆసక్తికరమైన విషయాలు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము సున్నీస్ లో అండ్ షియాస్ లో ఇద్దరు లో అప్లికబుల్ ముస్లిం లా అండ్ ఆ మ్యారేజెస్ ని నికా అంటారు ఎసెన్షియల్స్ ఆఫ్ ముస్లిం లా వచ్చేసి కాంట్రాక్ట్ ముస్లిం లాలో మ్యారేజ్ ఒక కాంట్రాక్ట్ ఒక సివిల్ కాంట్రాక్ట్ కింద పరిగణించబడుతుంది దీంట్లో పెళ్ళికొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ ఇష్టంతో ముందరికి రావాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ ఫీచర్ వచ్చేసి మెహర్ ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుంది దిస్ ఇస్ టు మేక్ ద మ్యారేజ్ వ్యాలిడ్ ఇది లేకుండా మ్యారేజే వ్యాలిడ్ అవ్వదు ముస్లిమ్స్లో ఇది డబ్బు రూపంగా ఉండొచ్చు అలానే ఆర్నమెంట్ రూపంగా గోల్డ్ జ్యువెలరీ రూపంగా ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు ఎట్ ద సేమ్ టైం విట్నెసెస్ ముగ్గురు విట్నెసెస్ ఉండటం ఆ పెళ్ళికి చాలా క్రూషియల్ ఒకళ్ళు మేల్ ఉండాలి ఒక ఇద్దరు ఫీమేల్ విట్నెసెస్ ఉండాలి ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ దో ఇది మ్యాండేటరీ కాదు బట్ స్టిల్ స్టేట్ కి లా కి తగ్గట్టు రిజిస్టర్ చేసుకుంటే మంచిది టైప్స్ ఆఫ్ డివర్స్ డివర్స్ గివెన్ బై హస్బెండ్ డివర్స్ గివెన్ బై వైఫ్ డివర్స్ గివెన్ బై మ్యూచువల్ కన్సెంట్ దీంట్లో విడాకులు హస్బెండ్ వైఫ్ కి ఇవ్వచ్చు ఎక్కడైతే హస్బెండ్ కి వైఫ్తో ఉండటం ఇష్టం లేదో అవి వీటి కిందకి వస్తుంది అలానే వైఫ్కి ఇష్టం లేకపోతే షీ కెన్ కంటెస్ట్ నాకు ఇంకా ఈ పెళ్లిలో ఉండాలని లేదు అని చెప్పి విడాకులు ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం డివర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ ఎక్కడైతే ఇద్దరు మేము కలిసి ఉండలేము ఈ మ్యారేజ్ వద్దు డిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇలా త్రీ టైప్స్ ఆఫ్ డివర్స్ వ్యాలిడ్ అవుతాయి ముస్లిం మ్యారేజెస్లో ముస్లిం లాలో ఎలా అయితే సున్ని మ్యారేజెస్ ఎసెన్షియల్స్ అండ్ షియా అవి కొంచెంగా డిఫర్ అవుతాయో అలానే డివర్స్ ప్రొసీజర్స్ కూడా డిఫర్ అవుతాయి ఇఫ్ యూ కెన్ సి ప్రొసీజర్స్ సున్నీ లా ప్రకారం ఈ మూడు ఉన్నాయి అలానే షియా ప్రకారం ఈ రెండు ఉన్నాయి ఇది ఓన్లీ హస్బెండ్ ఇనిషియేట్ చేసే డివర్స్కే అప్లికబుల్ వీటిలో ఇద్దత్ పీరియడ్ మెహర్ ఇవ్వడం వీటి గురించి డిస్కషన్ ఉంటుంది బట్ అది చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఐ జస్ట్ టు గివ్ ఎ బ్రీఫ్ ఏ ప్రొసీజర్స్ ద్వారా ముస్లిమ్స్ డివర్స్ తీసుకోవచ్చు అలానే ముస్లిం ఫ్యామిలీలలో వైఫ్ కూడా హస్బెండ్తో ఉండలేకపోయినప్పుడు డివర్స్ తీసుకోవచ్చు ఇది చాలామంది ముస్లిం స్త్రీలకు కూడా అవగాహన లేదు మేము స్టార్ట్ చేయలేము డివర్స్ హస్బెండ్ నుంచే తలాక్ రావాలి అందుకోసం ఎదురు చూస్తున్నాము అని అంటారు కానీ అలాంటి అవసరం లేదు మీరు కూడా డివర్స్ తీసుకోవచ్చు ఈ ప్రొసీజర్స్ ద్వారా మీ డివర్స్ వ్యాలిడ్ అవుతుంది డివర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఈ పెళ్ళి వద్దు అనుకున్నప్పుడు కుల ప్రొసీడింగ్స్కి వెళ్ళొచ్చు దీంట్లో ఒక ముఖ్య అంశం ఏంటంటే మనం మెహర్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము అది క్రూషియల్ ఎలిమెంట్ అని దీంట్లో పెళ్లి కూతురికి ఇచ్చిన మెహర్ రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు వేరే మ్యారేజెస్లో డివర్స్ తీసుకోవాలంటే ముస్లిం మ్యారేజెస్లో రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంది వేరేజ్ ఇక్కడ రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు అది మ్యూచువల్ కన్సెంట్ మ్యారేజెస్కి అప్లికబుల్ అవుతుంది ముస్లిం ఫ్యామిలీ లాలో కొన్ని ఎసెన్షియల్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి దీని ద్వారా ఒక ముందడుగు వేయడానికి ముస్లిమ్స్ చాలా హెల్ప్ అయినవి ఇవి ఉమెన్కి కూడా చాలా ప్రొటెక్షన్ ఇచ్చే లాస్ అనమాట ఈ కేసెస్ మనం చూసుకుంటే షాబాను కేస్ డానియల్ షైరాబాను అండ్ ఇక్బాల్ బాను కేసెస్లో చూడవచ్చు మరీ ముఖ్యంగా షైరాబాను కేస్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఇది ట్రిపుల్ తలాక్ గురించి మీరు వినే ఉంటారు ఒకసారి హస్బెండ్ త్రీ టైమ్స్ తలాక్ 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 అని ప్రనౌన్స్ చేస్తే అది డివర్స్ అయిపోతుందని వైఫ్ ఏం చేయలేదని ఇట్ ఈస్ అ వ్యాలిడ్ ఫార్మ్ ఆఫ్ డివర్స్గా ఉండేది బట్ టూ థౌజండ్ సెవెంటీన్లో షైరా బాను అనే ఆవిడ ఇట్ ఈస్ అ కేస్ అగెన్స్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా అక్కడ ఆవిడ చెప్పారు ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా ఒకసారి ఆయన తలాక్ 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 అనేస్తే నేను ఆయనతో విడిపోవడం ఏంటి నేనేం తప్పు చేశాను ఇలాంటివి ముందరికొచ్చా వచ్చాయి దాంట్లో యూనియన్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ తీసుకుంది వేర్ దే సెడ్ దే రియలైజ్డ్ అండ్ దే సెడ్ అవును ట్రిపుల్ తలాక్ ఇప్పటి నుంచి ఇన్వాలిడ్ ఇట్ ఇస్ వాయిడ్ అలా డివర్స్ తీసుకోవడం క్రిమినలైజ్ చేయొచ్చు ఇది ఏ రకంగా డివర్స్ కింద పరిగణలోకి తీసుకోవడానికి లేదు ఇప్పటి నుంచి ఇది చెల్లదు అని చెప్పారనమాట అందుకనే ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయ్యింది ఇది టూ థౌజండ్ నుంచి మనకి అమలులో ఉంది అలానే ఈ త్రీ కేసెస్లో షాబాను కేస్ డానియల్ లతీఫీ అండ్ ఇక్బాల్ బాను ఈ మూడు కేసెస్లో ముస్లిం ఉమెన్ మెయింటెనెన్స్ కావాలి అని ముందలకెళ్ళారు డివర్స్ అయినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అలా వేరు వేరు ఆస్పెక్ట్స్లో మాకు మెయింటెనెన్స్ గ్రాంట్ అవ్వాలి అని ముందలకెళ్ళారు అండ్ వీటి గురించి మెయిన్గా చెప్పుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అందరికీ వర్తిస్తుంది ఆల్ ఉమెన్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళు హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఈ చట్టం ద్వారా మహిళలు ఖచ్చితంగా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళు అర్హులైతే పొందుతారు అని చెప్పిన కేసెస్ ఈ మూడు అందుకనే ఇవి లాలో ప్రోగ్రెసివ్ స్టెప్ అండ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్గా నిలిచాయి ఇక్కడ ముఖ్యంగా ఒక మూడు అంశాల గురించి చెప్దాం అనుకుంటున్నా నేను ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా ఒక ముస్లిం హస్బెండ్ అండ్ ముస్లిం వైఫ్ మధ్య జరిగిన పెళ్లి వాట్ ఎసెన్షియల్స్ డివర్స్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ గురించి అదే రకంగా ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరిగింది వేర్ ద రిలీజియన్ ఇస్ నాట్ కన్వర్టెడ్ బ్రైడ్ ది కానీ గ్రూమ్ ది కానీ అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందకి వచ్చిన మ్యారేజ్ అయితే దానికి ఈ డివర్స్ ప్రొసీజర్స్ అన్ని వర్తించవు రెండో అంశం వచ్చేసి మనం వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ముస్లిం మహిళలకి అందరికీ వర్తిస్తుంది మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుంది అని చెప్పుకున్నాము అది వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కాదు అది ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అండ్ మనం ఇంకో అంశం గుర్తించాల్సింది ఏంటంటే యూసీసీ యూనియన్ సివిల్ కోడ్ ఫాలో అయ్యే ఉత్తరాఖండ్ అండ్ గోవాలో ఇది అప్లికబుల్ కాదు వాళ్ళకి వేరే చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్దే అప్లికబుల్ అవుతుంది my god kavya this was like as if i am doing one law course so i hope it is very useful for all of you and the whole um, you know reason of me and kavya coming together to do this podcast is to bring information me kosam platform dwara i hope it is very useful so what do you think యా ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ టు యూ ఎందుకంటే చాలా మందికి ఏం చేయాలో తెలియదు ఒక ప్రాబ్లం వచ్చాక అప్పటిదాకా వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి లేకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తుందా అని అనుకోరు అండ్ టెన్ మినిట్ హిట్స్ యూ ఏం చేయాలి అని ప్యానిక్ అవుతారు మీకు అట్లీస్ట్ మినిమం అవగాహన ఉంటే దెన్ యూ విల్ నో మీరు ఎలా క్రాస్ చేయొచ్చు మీ రైట్స్ ఏమి ఉన్నాయి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రైట్స్ ఎస్ అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్స్ చాలా మందికి తెలియదు సో దిస్ ఇస్ ద ఓన్లీ అంటే మా ప్రయత్నమే అది సో దట్ ఎట్లీస్ట్ మీకు ఒక స్ట్రక్చర్ తెలుస్తుంది అని ఆ స్ట్రక్చర్లో ఏం హెల్ప్ తీసుకోవాలి ముందడుగు ఎలా పెట్టాలి ఇవన్నీ తెలుసుకోవాలనే ఈ Vietnam. So I hope this episode was useful. Any comments that you want to please uh, share with us, comment section low, please leave a comment and Kavya will get back uh, and her team also will get back and answer them. Thank you so much. Thank you, Kavya.